ఈ కరోనా టైంలోనండి మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఇదయ్యారండి? సఫర్ అయ్యారు. సఫర్ అయిన దానికి చిరంజీవి గారు, కొన్ని డిస్ట్రిక్ట్లో కొంతమంది పెద్దలు, కొన్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి బాగా హెల్ప్ చేసి, అదే మన మెహరమేష్ గారి ఆధ్వర్యంలోనే జరిగిందిగా సిసిసి అనేది. ఎస్, కొంత ఇప్పుడు వినాయక్ గారు, కొంతమంది ఇండస్ట్రీ కొంత హెల్ప్ చేసి కొద్దిగా ఆదుకున్నారండి. ఈ ఫీల్డ్లో 10% పైన ఉంటున్నారండి, 90% కిందే ఉంటున్నారు. 90% పైన ఉంటున్నారు సార్, 50% మధ్యలో ఉంటున్నారు. మధ్యలో ఉంటున్నారు, కొంతమంది మరీ డౌన్లో ఉంటున్నారు. 10% పైన, 50% మధ్యలో. కింద ఉన్నవాళ్ళందరూ టాలెంట్ లేని వాళ్ళు అనుకోవాలా అనేది మీరు ఎట్లా అంటే, మీరు ఇప్పుడు నేను డైరెక్షన్ చేయలేదని కాబట్టి, ఇంతవరకు చేయలేదని కాబట్టి మీరు టాలెంట్ లేదు అని హౌ యు టెల్? ఇప్పుడు పిల్లిమేళ గంట కట్టాలి కదా ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు ప్రభాకర్ గారు చేస్తారు అని అవకాశం ఇస్తే ప్రభాకర్ గారు ఏంటి తెలుస్తుంది. అవును అవును, అవకాశం ఇచ్చేది ఎవరంటారు, పిల్లిమేళ గంట కట్టేది ఎవరంటారు, చూద్దాం సార్. అంటే ఇప్పుడు ఇంకా అదే నేను చెప్పింది, నాట్ ఫర్ గివింగ్ అంటే ఏం లేదు కదా, స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. ఇప్పుడు ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి మన కళ్ళ ముందే నిన్న కాక నేను చెప్తున్నా కదా, నేను అదే చెప్తున్నా కదా, మీ 10 మందికి అని కూర్చోబెట్టి నాకు ఒక అలాంటిది ఒక ఫోక్లర్ కావాలని చెప్పండి, కథ చెప్తా. ఒక కౌబాయ్ మూవీ కావాలండి, కథ చెప్తా. ఓ ఫ్యామిలీ డ్రామాలు కావాలండి, చెప్పండి, చెప్తా. ఓ లేడీ ఓరియంటెడ్ కావాలండి, చెప్తా. ఐ కెన్. ఒకవేళ ఒక హీరో గారు మీకు ప్రభాకర్ గారు చేస్తే నమ్మకం కలిగి ఇద్దాం అనుకుంటే మధ్యలో ఎవరో చేరి ఎందుకంటే ప్రభాకర్ వేస్ట్ అని అనేవాళ్ళు కూడా ఉంటారా? అదే సార్, ఇట్స్ కాల్డ్ ఫేట్, ఇట్స్ కాల్డ్ ఫేట్. ఇప్పుడు వాడు ఎందుకు వచ్చాడు మళ్ళీ మధ్యలో, వాడు ఎందుకు వచ్చాడు సార్ మధ్యలో, మీ ఫేట్ బాగుండకే వచ్చాడు మధ్యలో. అదే లాత్ వాడు ఎంటర్ అయిపోయి, లేదు సార్ ప్రభాకర్ చేస్తే బాగుంటుంది, నేను కూడా విన్నాను సార్ కథ బాగుంది అని అంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే ఒక సక్సెస్ రానివ్వు, చూద్దాం ప్రభాకర్కి ఇద్దాం అంటారు. అంటే పిల్లిమెళ్ళలో ఎవడో గంట కట్టాలి, ఎవడో గంట కట్టిన తర్వాత అదే ఎన్ని కామన్ సార్. ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఒక్కోసారి మనకి ఇదేంట్రా బాబు ఇట్లా జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. అది సార్, అది ఒక ఇది ఒక జర్నీ. అదే అదే నేను చెప్తుంది, అది జగపతి బాబు కదా, ఆ విషయంలో జగపతి బాబు గారిని ఫాలో అయితే ఒకటికి ఉంది నాకు లేదు అనేది, నీకు నాకు వచ్చిన దాంతో నేను తృప్తిపట్టి నేను జర్నీ చేయటమే సార్. ఎస్, వస్తుందేమో వస్తుంది, ఎందుకు రాదు అని ట్రై చేసిన తప్పులేదు. ఎస్, అందుకనే నేను చెప్తున్నా, నేను ఎప్పటికైనా నేను ఆ 65 ఇయర్స్ ఓల్డ్ క్యారెక్టర్ ఒకటి చెప్తున్నా, కథ రాసుకున్నాననే, దాంతో అది హీరోగా చేస్తా. ఓకే, అది హీరోగా చే, అది నేను ప్రొడ్యూస్ చేసుకుంటానా లేకపోతే నా ప్రొడ్యూసర్, నా ఫ్రెండ్స్ ఎవరిన ప్రొడ్యూస్ చేస్తారా అనేది పక్కన పెట్టండి. బట్ ఐఎమ్ డూయింగ్.